ఆల్ రైట్ ఎవ్రీబడీ, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యుల్ డూయింగ్ గుడ్. అండ్ దిస్ ఇస్ యువర్ దత్. ఈరోజు ఇంకొక ఫ్యాషన్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే, ఫ్యాషనబుల్గా ఉండాలి, నీట్గా కనిపించాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మంచి మంచిగా డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉంటారు, మంచి మంచి అవుట్లుక్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మీ ఫ్యాషన్ అనేది క్లిక్ అయిందో మీ లుక్ని 10 times ఎలివేట్ చేస్తుంది. బట్ అలాగే ఎప్పుడైతే మీ ఫ్యాషన్ అనేది మిస్ అయిందో మీ లుక్ని 10 times డిగ్రేడ్ చేస్తుంది అలాగే. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అలాంటి ఒక top 7 ఫ్యాషన్ మిస్టేక్స్ మీరు ఏం చేయకూడదు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, వీడియో మటుకు ఎండ్ వరకు చూడండి. ఓకే, లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను, లాస్ట్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సెసరీస్ అనమాట. ఏంటి యాక్సెసరీస్ అంటే, మనం చూస్తాం లైక్ యాక్సెసరీ అంటే వాచెస్ కావచ్చు, లేదా చైన్స్ కావచ్చు, లేదా బ్రెస్లెట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొందరు మనం చూస్తుంటాం ఇలా యాక్సెసరీస్ అంటే, ఇప్పుడు సపోజ్ చైన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ చైన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత లుక్ మనకి బాగుంటుంది, లేదా బ్రెస్లెట్ ఎక్కువ ఉంటే కొందరు చేతికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేస్తారు బ్రెస్లెట్స్. సో ఇలా యాక్సెసరీస్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ఎంత ఎక్కువ ఉంటే మీ లుక్ అంత డిగ్రేడ్ అవుతుంది. సో ఎక్కువ వద్దు. జస్ట్ నా సజెషన్ అయితే ఒక మంచి వాచ్ మెయింటైన్ చేయండి, అండ్ ఒక మంచి షేడ్స్ మెయింటైన్ చేయండి. షేడ్స్లో వచ్చేసి మనకి, లేదా బ్లాక్ షేడ్స్ ఆర్ గ్రే షేడ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మంచి షేడ్స్, ఒక మంచి వాచ్, టీషర్ట్స్, అప్పుడు ఒక చైన్ మెయింటైన్ చేయండి. సో నేను ఏం చెప్తున్నానంటే, ఇలా యాక్సెసరీస్ అని చెప్పి, యాక్సెసరీ వాడాలని చెప్పి చేతికి ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రేస్లెట్స్ పెట్టేసి మెల్లో ఒక 3-4 చైన్ చేసేసి అలా మెయింటైన్ చేయద్దు. అది పెద్ద మిస్టేక్ అనమాట. ఓకే, అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి షర్ట్ ప్యాటర్న్స్. సో షర్ట్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం లోపల ఒక టీషర్ట్ వేసి పైన షర్ట్ లీజ్ చేస్తుంటాం కదా. సో ఇలా మీరు టీ లోపల టీ వేసినప్పుడు ఆ టీ అనేది మీరు ప్యాటర్న్ టీస్ వేయకూడదు, ప్యాటర్న్ టీషర్ట్స్ వేయకూడదు. ప్యాటర్న్ టీషర్ట్స్ వేసి పైన షర్ట్ లీవ్ చేస్తే లుక్ అసలు బాగోదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇట్లా లోపల ప్లెయిన్ టీ, ఎప్పుడు కూడా మీరు ప్లెయిన్ టీ సెలెక్ట్ చేసుకోండి లోపల. ఓకే, లోపల ప్లెయిన్ టీ వేసుకొని పైన షర్ట్ లీవ్ చేస్తే మీ లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే పైన మీరు, నేను చెప్పాను ఆల్రెడీ ఫ్లానెల్ షర్ట్స్ గురించి, అంటే చెక్స్ అనమాట. సో ఈ చెక్ షర్ట్ అనేది ఎక్కువ బిగ్ బాక్సెస్ ఉన్నవి, కొంచెం ఆడ్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవద్దు. కొంచెం మీడియం బాక్స్ లేదా వెరీ స్మాల్ బాక్సెస్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి, అప్పుడు మీ లుక్ చాలా బాగుంటుంది. సో మీరు కనుక నేను పెట్టిన వీడియో చూడకపోతే మళ్ళీ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో. అండ్ అలాగే ఏంటంటే, మీరు ఎప్పుడైతే షర్ట్ వేస్తున్నారో షర్ట్ అండ్ ప్యాంట్ సేమ్ మ్యాచింగ్గా ఉండకూడదు. అంటే సపోజ్ టాప్ అండ్ బాటమ్ అనేది సేమ్ కలర్లో ఉండకూడదు అనమాట, ఎక్సెప్ట్ మీరు బ్లూకి ఎక్సెప్షన్ ఇచ్చుకోవచ్చు. ఓకే, బ్లూ జీన్స్ అండ్ బ్లూ షర్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మంచిగా మ్యాచ్ అవుతాయి, బట్ ఎక్సెప్ట్ దట్ ఇంకేం మ్యాచ్ అవ్వు. అలాగే మీరు ఎప్పుడైతే టీషర్ట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి, టీషర్ట్స్ ఎప్పుడైతే వేయాలనుకున్నారో టీషర్ట్స్ కూడా ఎక్కువ మీరు గ్రాఫిక్స్ వద్దు, కావాలంటే ప్యాటర్న్ యూస్ చేయండి. ఒక మంచి కూల్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకోండి, అంతేగాని ఎక్కువ గ్రాఫిక్స్ వద్దు అనమాట. గ్రాఫిక్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇక్కడ గ్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ గ్రాఫిక్, బ్యాక్ ఇక్కడ ఇక్కడ చాలా చాలా ఉంటాయి. సో అట్లాంటివి సెలెక్ట్ చేసుకోవద్దు. గో ఫర్ మంచి ప్యాటర్న్, కూల్ ప్యాటర్న్ ఉండాలి, కూల్ లుక్ ఉండాలి. ఓకే, అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు కాస్ట్ ఎంత పెడుతున్నారని మ్యాటర్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. కాస్ట్ కూడా మీరు ఎక్కువ థౌసండ్స్లో టీషర్ట్స్కి షర్ట్స్కి అలా పెట్టొద్దు, అలా అని చెప్పి మళ్ళీ తక్కువగా తీసుకోవద్దు. బట్ అల్టిమేట్లీ మనకి లుక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి, అలాగే ఓవర్ ప్రైసింగ్ వద్దు. కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి మంచి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేయండి అండ్ కరెక్ట్గా వేసుకోండి, అప్పుడు మీ ఫ్యాషన్ అనేది సూపర్ సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, పాయింట్ నెంబర్ 3కి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, షేర్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా టర్న్ ఆన్ చేసేయండి. ఇంకా మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాలో ఫాలో కొట్టేసేయండి. ఓకే, సో పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే జీన్స్ అనమాట. ఈ జీన్స్ సెలెక్ట్ చేసినప్పుడు అబ్బాయిలు చాలా చాలా సఫర్ అవుతుంటారు, లైక్ ఎలాంటి తీసుకుందాం, ఏం అంటే స్కిన్ని తీసుకుందామా, నేరో తీసుకుందామా, లేదా రెగ్యులర్ ఫిట్ తీసుకుందామా, ఇట్లా స్లిమ్ ఫిట్ తీసుకున్నాం, ఇట్లా అండ్ కలర్స్ ఏం తీసుకున్నాం, ఇలా చాలా సఫర్ అవుతుంటారు. బట్ ఏది తీసుకున్నా కూడా మీకు ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఏం చెప్తానంటే, మరీ స్కిన్నీగా ఉంటాయి కదా, ఆ స్కిన్నీ జీన్స్ అనేది అసలు సెలెక్ట్ చేసుకోవద్దు. మీ జీన్స్ ఎప్పుడు కూడా స్లిమ్ ఫిట్ ఉండాలి, గో ఫర్ స్లిమ్ ఫిట్. స్లిమ్ ఫిట్ అనేది మీకు బెస్ట్ లుక్ తెచ్చిపెడుతుంది. అండ్ అలాగే ఆ జీన్స్ అనేది మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలాగే మరీ టైట్గా ఉండకూడదు, జస్ట్ స్లిమ్ ఫిట్ అయితే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. అలాగే మీరు ఎప్పుడు కూడా రైస్ చూసుకోవాలన్నమాట. రైస్ అంటే ఏంటంటే, మనకి జిప్ పోర్షన్ ఉంటుంది కదా, ఆ జిప్ పోర్షన్లో మీకు కంఫర్టబుల్గా ఉందా లేదా అని చూసుకోవాలి. రైజ్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అసలు జీన్స్కి లుక్ బాగోదు, ఎగ్జాక్ట్గా ఉండాలి. ఓకేనా, సో జీన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ ఏంటంటే, మీరు స్లిమ్ ఫిట్ జీన్స్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు కంఫర్ట్ అనేది, లేదా టోటల్ ఓవరాల్ లుక్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మరి ఇప్పుడు ఈ రోజుల్లో యాంకిల్ లెంత్ అని చెప్పి పై బాగా యాంకిల్, సపోజ్ యాంకిల్ కంటే పైకి వచ్చేస్తుంది అనమాట, బాగా యాంకిల్ పైకి వచ్చేస్తుంది. సో అట్లా అలాంటివి సెలెక్ట్ చేసుకోవద్దు. యాంకిల్ లెంత్ బాగుంటుంది, యాంకిల్ లెంత్ ప్రిఫర్ చేయండి, బట్ అలాంటి ఓవర్గా వద్దు అనమాట. అంటే సగం కాలు కనిపించేలా జీన్స్ వేసుకోవద్దు, చాలా ఆర్డర్ కనిపిస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి ఏంటంటే వాచెస్ అనమాట. సో ఇప్పుడు మనకి
వాచెస్ టాపిక్ వచ్చింది కాబట్టి కొందరు ఏమంటారంటే వాచెస్ లేదా మీరు లెఫ్ట్ హ్యాండ్ గర్ల్స్ పెట్టుకుంటారు లేదా రైట్ హ్యాండ్కి బాయ్స్ పెట్టుకుంటారు అని చెప్పి ఇలా కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివి మీరు అసలు పట్టించుకోవద్దు, మీకు ఏ హ్యాండ్కి కంఫర్ట్గా ఉంటే ఆ హ్యాండ్కి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఎప్పుడు వాచ్ అనేది ఎలాగ ఉండాలంటే మీ హ్యాండ్కి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి, రిస్ట్ ఫిట్ ఉండాలన్నమాట వాచ్. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే డైల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ డైల్ అనేది పెద్ద మరీ పెద్దగా ఉండకూడదు, మీ రిస్ట్ని కవరప్ చేయకూడదు, ఓకేనా. సో వాచ్ అనేది ఎప్పుడు మీకు రిస్ట్ ఫిట్ ఉండేలా చూసుకోండి, ఒక మంచి వాచ్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఒక వాచ్ చేస్తే మీ లుక్ అనేది చాలా మారిపోతుంది అనమాట. సో వాచెస్ అనేది ఎప్పుడు కూడా రిస్ట్ ఫిట్ ఉండాలి, స్లిమ్గా ఉండాలి, డైల్ ప్యాడ్ అనేది మీ రిస్ట్ కంటే పెద్దగా ఉండకూడదు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాక్స్ అనమాట. సో ఏంటి సాక్స్, సపోజ్ మనం షూస్ వేస్తుంటాం, కొందరు వైట్ సాక్స్ ప్రిఫర్ చేస్తున్నారు, వైట్ సాక్స్ అనేది అసలు ప్రిఫర్ చేయొద్దు. అంటే ఎందుకంటే అన్ని షూస్ మీదకి అసలు వైట్ సాక్స్ అనేది సెట్ కాదు. మ్యాక్సిమం వైట్ సాక్స్ వైట్ స్నేకర్స్ మీద యూస్ చేయొచ్చు, లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు వైట్ సాక్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చు, లేదా రెస్ట్ ఆఫ్ టైమ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 99% వైట్ సాక్స్ అనేది అసలు అవాయిడ్ చేసేయండి. సో ఈ సాక్స్ కలర్ అనేది ఎలా ఉండాలంటే మీకు కలర్డ్ సాక్స్ ప్రిఫర్ చేయొచ్చు, కలర్డ్ సాక్స్ బాగుంటాయి. లేదంటే మీకు ఎప్పుడు కూడా సాక్స్ అనేది మీ ప్యాంట్ కలర్ లేదా మీ షూ కలర్ ఉంటుంది కదా, ఆ షూ కలర్కి కానీ లేదా ప్యాంట్ కలర్ కానీ మ్యాచింగ్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు మన ప్యాంట్ కలర్ అంటే ప్యాంట్స్ చాలా ఉంటాయి కాబట్టి సో బెటర్ టు గో విత్ ద షూ కలర్ అనమాట. సో ఇలా షూకి ఉన్న కలర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా వైట్ సాక్స్ అనేది మాత్రం ప్రిఫర్ చేయొద్దు. అలాగే లోఫర్ సాక్స్ అనేది మీరు ఎప్పుడైతే లోఫర్ సాక్స్ వేస్తారో, సో ఆ లోఫర్ సాక్స్ మీకు వేసినా సరే కొన్నిసార్లు బయటకు కనబడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఆ లోఫర్ సాక్స్ వేస్తున్నారో మీ ఆ లోఫర్ సాక్స్ అనేది బయటకు కనిపించకుండా చూసుకోవాలి. అండ్ సాక్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి, ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా బతకాలి కాబట్టి, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షర్ట్స్. సో షర్ట్స్ అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను అంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను, ప్రతి అబ్బాయి దగ్గర ఉండవలసిన 5 షర్ట్స్ మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంబడే వెళ్ళి వాచ్ చేసేయండి. బట్ ఈ రోజు మన వీడియోలో ఏం చెప్తున్నానంటే షర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా కొందరు ఉంటారు చాలా సెలెక్టెడ్గా ఉంటారు. అండ్ ఎలాగంటే సపోజ్ సేఫ్ కలర్స్ అనమాట, సేఫ్ కలర్స్ కొనేసి పెట్టేసుకుంటారు. సో ఏంటంటే సేఫ్ కలర్స్ సపోజ్ బ్లాక్ కానీ లేదా నావీ బ్లూ కానీ లేదా బ్రౌన్ కానీ లేదా వైట్ కానీ ఇలా సేఫ్ కలర్స్ అనమాట. ఇలా సేఫ్ కలర్స్లోనే ఎప్పుడు షాపింగ్ చేసినా వీటిల్లోనే తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళు కొత్తగా ట్రై చేయడానికి ఉంటారు, కొత్తగా ట్రై చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో కోరుకుంటారు. సో మీరు అట్లా ఉండొద్దు, ఎందుకంటే మీరు కొత్త కొత్త కలర్స్ ట్రై చేయండి, కొత్త కొత్త షర్ట్స్ ట్రై చేయండి, డిఫరెంట్ డిఫరెంట్వి యూజ్ చేయండి. సపోజ్ ప్యాటర్న్ తీసుకోండి, లేదా లైట్ మీకు ఇంకా ప్లెయిన్లోనే సపోజ్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ తీసుకోవచ్చు, స్కై బ్లూ తీసుకోవచ్చు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఇలా మనకి అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఒక సేఫ్ కలర్స్కే స్టిక్ అవ్వకుండా జస్ట్ డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేస్తూ ఉండండి, ఓకేనా. సపోజ్ మీరు ఎప్పుడైనా పార్టీస్ కానీ ఏదైనా డేట్స్ కానీ ఎప్పుడైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ వెళ్తున్నారు అప్పుడు ఏం వేసుకోవాలి అని అర్థం కాకపోతే మీరు కానీ అప్పుడు సేఫ్ కలర్స్లో మీరు సేఫ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్గా వచ్చేసి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షర్ట్ని ట్రై చేయండి, అందరూ ట్రై చేయాలి, ఓకే. ఎందుకంటే అమ్మాయిలాగా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉండదు కాబట్టి మనకి ఉన్న మ్యాక్సిమం అవైలబుల్ ఆఫ్ వెరైటీస్లో మనం అన్ని ఎక్స్పోజ్ అయిపోవాలి, ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ పాయింట్ అని చెప్పే కదా, ఇదే లూజ్ క్లోత్స్ అనమాట. కొందరు ఉంటారు చాలా షర్ట్స్ కానీ ఏదైనా ప్యాంట్స్ కానీ ఇప్పుడు బాగా లూజ్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు, ఎందుకంటే లైక్ దే డోంట్ కేర్ అన్నట్లు లేదా ఏముంది లే అన్నట్లు అట్లా బాగా లూజ్ ప్రిఫర్ చేస్తారు. సో అలా ఎప్పుడైతే మీరు లూజ్గా వేస్తున్నారంటే మీ మీద మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ లేనట్లు ఉంటుంది. సో ఎప్పుడు కూడా మీరు లూజ్ క్లోత్ని ప్రిఫర్ చేయదు, అలానే టైట్గా ఉండేవి కూడా అసలు ప్రిఫర్ చేయదు, ఎందుకంటే టైట్గా ఉంటే మీకు టమ్మీ ఉందనుకోండి, టమ్మీ మొత్తం బయటకు కొట్టినట్టు కనిపిస్తుంది. సో మరీ టైట్ వద్దు, అలానే మరీ లూజ్ వద్దు. ఎప్పుడు మీ షర్ట్ కూడా కరెక్ట్ ఫిట్గా ఉండాలి, మీ బాడీ ఫిట్గా ఉండాలి. ఇంకా సపోజ్ ఈ షర్ట్ చూసారైతే నాకు టైట్ కాదు లూజ్ కాదు, నా బాడీ ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ ఉంది, సో నా హ్యాండ్స్ కూడా సరిపోయింది అనమాట. సో ఇలా మీరు ఎప్పుడు మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉండేలా షర్ట్స్ తీసుకోవాలి. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే టీషర్ట్స్ వేస్తారో టీషర్ట్స్ కూడా ఎప్పుడు లూజ్ అసలు సెలెక్ట్ చేసుకోవద్దు, మీకు టీషర్ట్ అనేది ఫిట్టింగ్గా ఉండాలి. సపోజ్ మీకు ఇక్కడ లూజ్ అనిపిస్తే మీకు 2 ఫోల్డ్ చేయండి, 2 ఫోల్డ్ చేస్తే మీకు టీషర్ట్ అనేది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. అండ్ అలాగే మీరు కనుక ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ కొందరు ఉంటారు, ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ తీసుకుంటారు, ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ వేసుకున్నప్పుడు మరి అంకుల్స్లా కనిపిస్తామను, ఇక్కడ లూజ్ అయిపోయి అంటిల్ మీకు కనుక మజిల్స్ ఉంటే సపోజ్ మీకు కనుక ఒక మంచి హ్యాండ్ షేప్ ఉంటే కనుక మీకు ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తుంది హాఫ్ హ్యాండ్ షర్ట్స్ అనేది, అప్పుడు మీ హాఫ్ హ్యాండ్ షర్ట్కి లుక్ వస్తుంది. లేకపోతే మీరు అసలు హాఫ్ హ్యాండ్ షర్ట్ ప్రిఫర్ చేయద్దు. ఎప్పుడైతే ఆఫ్ హ్యాండ్ షర్ట్ వేస్తున్నారో మేక్ ష్యూర్ దాట్ మీకు ఆఫ్ హ్యాండ్ అనేది ఇక్కడ ఫిట్ అవ్వాలి, లేకపోతే మనం కొంచెం ఏజ్డ్ పర్సన్లా కనిపిస్తాం అండ్ అంత లుక్ రాదనమాట. సో ఇప్పుడే మజిల్స్ పెంచండి, ఎల్లండి వర్కౌట్ చేయండి, చక్కగా మజిల్స్ పెంచండి, ఆఫ్ హ్యాండ్ షర్ట్స్ కూడా ట్రై చేసి పారండి, ఓకే. అండ్ చెప్పాను కదా ప్యాంట్స్ అండ్ షర్ట్స్ అనేది అసలు లూజ్గా ఉంచుకోవద్దు, మీ బాడీకి ఎగ్జాక్ట్గా ఫిట్టింగ్ ఉండాలి, అప్పుడు మాకు మంచి లుక్ రావాలి. ఎప్పుడైతే మీరు బయటకు వెళ్తున్నారో మనం వేసిన డ్రెస్ మీద మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉండాలి, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఓకే. సో లూజ్ క్లాత్స్ అనేది ప్రిఫర్ చేయదు, మేక్ షూర్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉండాలి. మీకు కనుక ఫిట్టింగ్ సరిపోతే మన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు టైలర్ అనమాట. సో టైలర్ దగ్గరికి వెళ్ళండి, కస్టమైజ్ చేసుకోండి, ఫిట్టింగ్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి అండ్ మీ లుక్తో అదరగొట్టేయండి.
సో చూసారు కదా ఫ్రెండ్స్, సో ఈ ఫ్యాషన్ మిస్టేక్స్ని మీరు మైండ్లో పెట్టుకోండి, నెక్స్ట్ టైం నుంచి వీటిని కూడా ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అడుగు అస్సలు మర్చిపోదు. ప్లీజ్ ప్లీజ్, నాకు మీ అందరి సపోర్ట్ కావాలి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇలాంటి టాపిక్స్ ఎన్నో మరెన్నో మీకు మీ ముందుకు తెస్తాను, బట్ నాకు కావాల్సిందల్లా మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. ఓకే, సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ సీ యూ, బాయ్.